మీరు నార్మల్ గా షార్ట్ ఫిల్మ్స్ తో స్టార్ట్ చేశారా లేదా డైరెక్ట్ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చారా? లేదు, యాక్చువల్ గా షార్ట్ మూవీస్ అలాంటి ఆఫర్స్ వచ్చాయి కానీ బట్ కానీ అప్పుడు ఆ టైంలో ఇంట్రెస్ట్ లేదండి. అంటే లైక్ మీకు ఎన్ని ఇయర్స్ టైం పట్టింది ఒక హీరోగా మీకు గుర్తింపు రావడానికి? టు బి ఫ్రాంక్, నేను హీరోగా అవ్వాలని చెప్పి. సో మీకు అంటే మీ వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా? అంటే మీకు ఇండస్ట్రీలో పర్టికులర్గా ఇంట్రెస్ట్ అవడానికి రీజన్? నో, ఇంట్రెస్ట్ అవడానికి రీజన్ ఇట్ సెల్ఫ్. అంటే ఇంకోటి ఏంటంటే విజయ్ గారు, నార్మల్గా బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఇండస్ట్రీలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. మీరు అలాంటిది కన్నడ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళారు? అంటే మేము కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళడానికి. సో అంటే మీరు తెలుగులో మరి కన్నడలో రెండిట్లో నటించారు కదా, సో డిఫరెన్స్ ఏంటి రెండిటికి? ఏ ఇండస్ట్రీ ఎక్కువ మంచి అనిపించింది? ఇక్కడ మేజర్గా ఏంటంటే బట్ కానీ ప్రతి ఒక్కరు అంటే వచ్చి పడుకొని వాళ్ళు నిద్రపోయే ఒక స్పాన్ ఉంటుంది అనమాట. అంటే ఇట్స్ మినిట్స్ ఆఫ్ 5 to 10 minutes ఆఫ్ స్పాన్. ఆ స్పాన్లో ప్రతి ఒక్కరు ఆలోచిస్తారనమాట నేను అనుకున్నది ఏంటి. ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోండి, అంటే ఇప్పుడున్న ప్రతి యాక్టరు ఇన్స్టంట్ ఎవరు హీరో అవ్వలేదు. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ప్రొడ్యూసర్ ఇస్, సో ఇఫ్ యు ఆర్ కేపబుల్ టు ప్రొడ్యూస్ అ మూవీ సే ఎస్ ఆర్ నో. అంతే వద్దు, క్లీన్గా చెప్పండి, ఇబ్బంది లేదు, రేపు చెప్తా మొన్నటి చెప్తా అని చెప్పేది వద్దు.